బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, నేను చందన, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో అన్ని రంగాల్లోనూ ముందుండాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా ఉద్బోధించారు. తుని మండలం ఎస్ఎన్నవరం మంత్రి క్యాంప్ కార్యాలయంలో దివ్యాంగులకు మంత్రి రాజా టీవీఎస్ స్కూటీలను పంపిణీ చేశారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా దివ్యాంగుల సహాయ సంస్థ 70 మందికి టీవీఎస్ స్కూటీలు మంజూరు చేయగా తుని నియోజకవర్గంలో 10 మంది దివ్యాంగులకు ఈ వాహనాలను కేటాయించారు. 92,000 రూపాయలు విలువ చేసే టీవీఎస్ స్కూటీని పూర్తిగా ఉచితంగా దివ్యాంగులకు సమకూర్చారు. ఈ సందర్భంగా మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ దివ్యాంగులు ఎందులోనూ తీసుకోరని ఆయన పేర్కొంటూ ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని స్పష్టం చేశారు. దశలవారీగా దివ్యాంగులందరికీ ఇటువంటి వాహనాలను ఉచితంగా అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలో డాక్టర్ బొప్పనరాము, లగుడు శ్రీనివాస్, అరుడు కుమార్, తుని మండల వైస్ ఎంపీపీ చోడిశెట్టి సత్యనాగేశ్వరరావు, లావు దేవస్థానం మాజీ చైర్మన్ బొంగు బొమ్మారావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు పోతుల లక్ష్మణ్, వైసీపీ నేత కుసరం దొరబాబు, మండల వ్యవసాయ సలహా మండల చైర్మన్ ఎస్ రాజు, దివ్యాంగుల సహాయ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ కామరాజు, సిఆర్ఓ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఓకే, వచ్చింది. టోక్ అన్నది చూడండి, టోక్ ఉందండి.